నమస్తే వెల్కమ్ టు రెట్టివి నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ దేవతలు కూడా పితృదేవతల దోషాలు ఏమీ లేవా అని చూసి మనకి మన కోరికలు నెరవేరటానికి కరుణిస్తూ ఉంటారు అని విన్నాను నిజమేనా సార్ అంటే వీళ్ళేమి పితృదేవతల దోషాలు చెయ్యకపోతే అప్పుడు వీళ్ళ నేను కోరికలు నేను నెరవేరుస్తాను అని అంటారు పితృ లోకం అనేటువంటిది అందుకే మనకు లోకాలు చాలా ఉన్నాయి మనకి పైకి వర్ధో లోకాలకి అదో లోకానికి మనకి లోకాలు చాలా ఉంటాయి కదా అందులో పితృలోకం అనేది ఒకటి ఉంటుంది అది మనకి మన తర్వాత ఉంటుంది తన తర్వాత దేవత వీళ్ళకి సంబంధించినటువంటి మనకి దేవతలు ఎవరైతే ఉన్నారో ఋషీశ్వరు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క లోకం మన ప్రార్థన అక్కడికి వెళితే తప్ప అప్పుడు వాళ్ళన్నీ చూసి మనకి వీళ్ళకి పితృదోషాలు లేవు వీళ్ళకి శాపాలు లేవు మన మన పాప పుణ్యాల కర్మల్ని బట్టే మనల్ని అనుగ్రహించే దేవీ దేవతల మండలాల నుంచి ఆ శక్తి మనకు వస్తుంది నిజమే నిజమే అయితే పితృదోషాలు అనేవి చాలా ఎక్కువైపోయాయి కలికాలం కలి ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుందనుకోండి సో ఈ పితృదోషాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు అంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా అబ్దికం పెట్టలేని పరిస్థితి చేసింది ఎవరైనా కూడా పితృదేవతలకు పెట్టవలసిందే తర్పణ ఇవ్వవలసిందే సో ఇవి చెయ్యని పక్షంలో అంటే చెయ్యలేని పక్షంలో చెయ్యని పక్షంలో కాదు చెయ్యని లేని పక్షంలో ఏంటి సార్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే చెయ్యలేకపోవడం అనేది ఎందుకు వస్తుందమ్మా మనం రోజు అన్నం తినగలుగుతున్నాం కదా మీరు చేసేది అధికం పెట్టడం అంటే ఏం పెడతారు వాళ్ళకి పెండం పెట్టడం పెండం అంటే ఒక గుప్పెడు కదా అంతే ఏ ఎందుకు చేయలేకపోతున్నావు లేక లేవు అన్నప్పుడు మనం తింటున్నాంగా మనం తినడానికి ఉంది మనం పెట్టడానికి ఎందుకు లేదు అంటే మనస్సు లేదు పెట్టలేకపోవడం అంటే పెట్టే మనస్సు లేదు లేకపోతే మీకు చుట్టూ ఉండే పరిస్థితులు ఇప్పుడు భారీ ఒప్పుకోదు భర్త చేయడం ఇలాంటి వాటి గురించే ఇలాంటివి చేయలేకపోతే నేను ఎక్కడో విన్నాను అరణ్యంలోకి వెళ్ళి ఒక ముళ్ళకంపం చూసి పచ్చి ముళ్ళకంపం చూసి వాడు పితృకార్యాలు చేయలేని కొడుకు ఎవరైతే ఉన్నాడో నాన్న పితృదేవతలారా నా దౌర్భాగ్యం ఇలా ఏడిచిందని ఒక ముళ్ళకంపని గట్టిగా కౌగులించుకుని ఏడవాలంటే బాబాయ్ అంతటి పాపం అమ్మా అది అప్పుడు సరే వాడికి పరిస్థితులు బాగాలేదు లేదా పెళ్ళం చేయను లేదా లేదా ఇంకోటో ఇది జరుగుతుంది వాడు అంతటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నాడని అప్పుడు వాళ్ళు శాంతిస్తారంట అంటే అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఇది పెట్టకపోతే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతారు అని కాదు అంటే మనకి ఈ జన్మ రావడానికి కారకం ఆ పితృదేవతలే కాబట్టి వాళ్ళు తరించటానికి వాళ్ళు ఉన్నటువంటి లోకం ఏదైతే నరకం ఆ యమకింకర్ల బారి నుంచి మనం బయటపడాలి అంటే మనం చేసే పితృ కార్యాలే వాళ్ళకి సద్గతులని కలిగిస్తాయి మనం ఒక్కరోజు పెట్టే ఆ పిండం వాళ్ళకి సంవత్సరం మొత్తం ఉపయోగపడుతుంది వాళ్ళు చేసే కర్మలు ఏవైతే ఉన్నో కర్మలకు శిక్ష అనుభవిస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి మనం ఇక్కడి నుంచి పంపించే ఆ పితృ ఏదైతే కర్మ ఉందో మనం చేసే శార్థాలు ఉన్నాయో ఆ గుప్పెడు మెతుకులు ఉన్నాయో అవి వాళ్ళకి సంవత్సరం పాటు పనిచేస్తాయి అంటే అదే మనకి సంవత్సరం వాళ్ళకి ఒక్కరోజు ఒక్కరు మళ్ళీ అటు నుంచి చూసుకునే అటు చూస్తారు ఒక్క ఒక్కరోజు వాళ్ళకి సంవత్సరం అక్కడ రెగ్యులర్గా చేస్తూ ఉండాలమ్మా సంవత్సరానికి ఒక్కరోజు కేంటాయి ఎంత అవుతుంది చేయలేకపోవడానికి ఆర్థికంగా చూసుకుంటే ఎంత అవుతుందమ్మా ఇప్పుడు అది గైలో చేస్తే చాలా మంచిది అక్కడికి వెళ్ళడానికి మనకి అవదు మనకి తూర్పుగోదావరి జిల్లా పాదగయ్య అక్కడ చేయలేవు మహారాష్ట్రలో ఉన్నటువంటి గైలో చేయలేవులభల్లి ఇక్కడ మనకి తూర్పుగోదావరి పిఠాపురం పాదగయ్య అక్కడ చేయవచ్చు ఇప్పుడు మనం మామూలుగా వెళ్ళినప్పుడు కాసే వెళ్ళినప్పుడు అక్కడ నుంచి గైకి వెళ్తారు ఒకసారి చాలదా అండి జీవితంలో ఒకసారి చేసి వదిలేస్తా అని అనుకుంటారు అసలు ఒకసారి చేసి వదిలేస్తారు కొన్ని కొన్ని అంటే ఇది ఇచ్చే మనస్సుని వ్యక్తం చేయటమేనమ్మా నీకు ఇవ్వాలి అనే తపనని నీలో పుట్టించడమే నువ్వు ఇవ్వకపోతే ఏమవుతుంది తరతరాలు అది పట్టి పీడించేస్తూ ఉంటుంది నీ ఒక్కడితోటి ఆగదు చేసుకుంటూ వెళ్తే నష్టమే ఉంది అభివృద్ధి చెందుతుంటావు నువ్వు ఎంత ఇస్తే అంత వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు పితృదేవతలు పితృదేవతలు లేకపోతే మనకు ఉన్నటువంటి మనం దేవీ దేవతలు ఇచ్చే హవిస్సు యజ్ఞం ద్వారా మన ఇచ్చే హవిస్సు ఇవన్నీ కూడా అంటే ఆ హవిస్సు పొందాలంటే ముందు పితృశాపాలు తొలగాలి పితృశాపాలు తొలగితేనే నువ్వు ఏదైనా కార్యం ఎదురు చేసుకుని ఎదరికి వెళ్ళి అక్కడి నుంచి ఉన్నతి సాధించడానికి అవి ఖచ్చితంగా ముందు ఇది చేయకుండా ఖచ్చితంగా కొంతమంది వాళ్ళ అంటే పితృదేవతలు ఎవరో తెలియకపోవచ్చు ఆ మాట అనడానికి కూడా బాధ అనిపిస్తుంది అనాథులయ్యి ఉండొచ్చు వాళ్ళకి ఎవరో తెలియదు కొన్ని మనం చూస్తూ ఉంటాం కదా తోటల మీద వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళకు కూడా చేయాలని అనిపిస్తుంది పితృదేవతలు ఎంత లేదన్నా మనం చేసుకుందాము కొన్ని కాల్స్ రావటం వల్ల మాకు తెలీదు ఎవరు ఏంటో మాకేం తెలీదు అంటే మూడు తరాల ముందు వరకు మనం మూడు తరాల వరకు మనం చేసుకోవాలి కదా సో చేసుకోవాలనుకున్న మాకు పేర్లు కానీ ఏమీ తెలియదు మేమేం చేయాలి అని అంటున్నాం సందిగ్ధమైనటువంటి ప్రశ్న అంటే పేరు తెలియని ఒక అనాథ అనాథ వాళ్ళకైతే మనం అప్పటి వరకు ఇక అది శవం కాదు శివం పరమేశ్వరుడే ఆయనకే మనం చేస్తున్నాం ఆయనే కదా అది అది ఎవరో తెలియదు అంటే అది చాలా దౌర్భాగ్య స్థితి మనం హ్యాపీగా చేసేయచ్చు అమ్మ కొన్ని కొన్ని గోత్రాలు తెలియనప్పుడు ఇక శివగోత్రమే చెప్పేసి చేసేస్తారు నామధేయం కూడా తెలియదు అప్పుడు ఎన్నమ్మ అని కూడా చేసేస్తారు అలా చేసేయచ్చు అంటే ఆ క్రతువు నిర్వర్తించేటువంటి ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో అపరకర్మలు చేసే బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుకి ఆ సమయంలో ఆ శివుడే స్ఫురింప చేస్తాడు ఆ నామాన్ని ఎవరో తెలియని తోచని స్థితిలో ఉన్నారు ఎందుకంటే చేసే మనసు నీకు ఇచ్చాడు భగవంతుడు అర్థం తల్లిదండ్రులకే చేయని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో అనాథాలకి చేస్తున్నావు అంటే నువ్వు చాలా గొప్పడు అప్పుడు ఆ సమయానికి ఆ భగవంతుడే ఆ శివుడే నీకు స్ఫురణని ఇస్తాడు ఆ గోత్రంతో మనం హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నామదేయ లేకపోయినా సార్ కాదు ఇంకా అంటే అందరి పరిస్థితులు ఒకలా ఉండవు కదా సార్ ఒక రోజు గడవని పరిస్థితి కూడా చాలా మందికి ఉండొచ్చు మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఒక్క పురాణంలో కూడా ఏదైనా పారాయణ మార్గంలో ఏమీ లేవా సార్ దోషలు దోషాలు పోవడానికి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా ఏం చెప్పారు ఆ భాగవతంలో వామన అవతారం గురించి వామన మూర్తి గురించి అది వినండి బలిచక్రవర్తి ఉపాఖ్యానం అద్భుతం అలాగే గరుడ పురాణం వినండి గరుడ పురాణం మొత్తం కూడా మనకి ఈ మరణాలు అకాల మరణాలు ఆత్మహత్యలు మనం పిండ ప్రధానం వీటి గురించే గరుడ పురాణం ఉంది అసలు గరుడ పురాణం ప్రతి ఇంట్లోనూ ఉండాలి అది కేవలం శవాల గురించి చావుల గురించి ఉంటుందని చెప్పేసి దాన్ని దూరం పెట్టేశాం గరుడ పురాణం ఉండాలి అందులో చాలా సింపుల్ గా చెప్పారమ్మా ప్రాణంలో మనం అన్నం వడ్డించుకుంటాం కదా అన్ని వడ్డనంతా అయిపోయిన తర్వాత నేతితో అభికరించి ఒక తెల్లని అన్నం ఏమీ కలపని అన్నం ఐదు సార్లు స్వాహా చెప్పుకుంటే పితృదేవతలకు వెళ్ళిపోయింది అది అయిపోయింది అభికరించి ఆ స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని కర్రీస్ అవి కలపకుండా ఏమీ కలపకుండా ఐదు సార్లు లోపల వేసుకోండి అయిపోయింది మంత్రాలు కూడా రావమ్మ ఐదు సార్లు ఆ మంత్రం వద్దు ఇది ఏం తెలీదు అసలు ఇప్పుడు ఇంత ఉంది అంటే అది చేయగలుగుతావు కాబట్టి అది అక్కర్లో ఏమీ తెలియదు కదా నీకు తెల్లని అందం నేతి కొంచెం ఒక్క నేచి చుక్క అలా వేసి వేసుకోండి ఐదు సార్లు అయిపోయింది లేదు విడికెడు కరెక్ట్ గా అంగుష్టం సైజు బటన్ వేలంత సైజు మనం ముద్దగా చేసి అన్ని కలిపి కుడి చేతి వైపున పెట్టి మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి భగవంతుడికి పెట్టండి మీరు ఎక్కడ మనం చేసేది దైవ కార్యం కూడా అంటే ఏదైనా పక్షులు పెట్టేచ్చా అంటే మామూలుగా మీరు అన్నం వండిన వెంటనే పిడచకట్టరు మొలగ పెట్టరు కానీ ఇక్కడ మాత్రం ఇది పితృదేవతలకు మనం చేస్తున్నది కాబట్టి మనం పిడచకట్టచ్చు పిడకట్టి పక్షులు ఇది వాళ్ళకి ఏంటో ఇప్పుడు అన్నం పిసుకుతారమ్మా కట్టుకొని తింటాంగా మనం కలుపుతాము ముద్ద కలుపుతాంగా తప్పే ఉంది అందులో అంతే చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ప్రతిదీ అంటే శంకలగా చూస్తే శంకలే చెప్పిన వాళ్ళు ఉన్నారు మనం పురాణాలు వినాలి పురాణాలు వినండి గరుడ పురాణం మనకు పెద్దగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు సామేత్రి శర్మకు శర్మ గారు అలాంటి వాళ్ళు చెప్పారు అగ్ని పురాణం గరుడ పురాణం చెప్పిన అవి వినండి అవి వింటే మనకి సమాధానాలు వచ్చేస్తాయి ఇక్కడ మళ్ళీ వినాల్సిన అవసరం లేదు చదువుకున్న పురాణాల గురించి లేకపోతే విన్నా ఖచ్చితంగా సమాధానాలు దొరుకుతాయి అంతే కదా శంకర మంచి ఆయన అద్భుతంగా పద్మాకర్రావు గారు ఆయన కూడా పద్మాకర్రావు గారు పురాణాలు మనకి అంటే పురాణాలు చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది పద్దెనిమిది పురాణాలు చెప్పాలని చెప్పలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పద్దెనిమిది పురాణాలు చెప్పినటువంటి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి దేవతామూర్తి ఆయన పద్మాకర్ రావు గారు వడ్డిపర్తి మనకి యూట్యూబ్ లో దొరుకుతాయి కదా ఉన్నాయమ్మా గరుడు పురాణం ఉంది అగ్ని పురాణం ఉంది పద్మ పురాణం ఆయన చెప్పని పురాణం లేదు ఆయన పద్దెనిమిది పురాణాలు చెప్పారు చెప్పిన ఆయన ఒక్కరే అనుకుంటాను మరి వినాలి వినాలి కంపల్సరీ వినాలి ఆయన చెప్పారు అందులో ఇంకా అయినా సందేహాలు ఉంటే ఆయన చెప్పినటువంటి గరుడు పురాణం వినండి అసలు అగ్ని పురాణం వింటుంటే ఉందమ్మా నిజంగా జన్మధన్యం మాకు చెప్పండి సార్ కొన్ని మనం అదే చెప్పండి తప్పకుండా సూర్యోస్